కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్ బ్రౌచర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, కొడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్లు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనధికారికంగా ఎటువంటి మౌలిక వస్తువులు కల్పించకుండా ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజలు ఎవరూ మోసపోకుండా ప్రభుత్వమే అన్ని వసతులతో 64 కోట్ల రూపాయలతో 110 ఎకరాల్లో ఈ లేఅవుట్ ప్లాట్లను నిర్మించి అన్ని వస్తువులు ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. తక్కువ ధరలోనే ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. 1106 ప్లాట్లను ఏర్పాటు చేసి అందులో 3, 4, 5 సెంట్ల ప్లాట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో ప్రభుత్వ పెన్షనర్లకు 5%, ప్రభుత్వ ఉద్యోగులకు 10% స్పెషల్ ఆఫర్ కల్పించడం జరిగిందన్నారు. మంచి ధరతో ఒక క్లియర్ రైటింగ్తో ఒక భూమిని ఇప్పించే బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్మార్ట్ టౌన్షిప్ని ఏర్పాటు చేయాలని, స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయ ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా సంవత్సరం కిందట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మిగనూరులో రాష్ట్రంలోనే అతిపెద్దదైన టౌన్షిప్గా, అంటే దాదాపు 110 ఎకరాలతో ఎక్కడా కూడా ఇంతవరకు ఇంత పెద్ద స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయలేదు. ఈరోజు మనందరి అదృష్టం, ఈరోజు మన శాసనసభ్యులు చెన్నకేశ్వరి గారి సహకారంతో వనవాసి దగ్గర మనకు 110 ఎకరాలని ఆయన అనుమతితో మనము ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి ఈరోజు ఒక సుందర వన నగరంగా తీర్చిదిద్దడానికి ఆయన విషయంతో మంత్రులతో సులభమైన